ఉప నియోజకవర్గం బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లోని 15వ డివిజన్ సమస్యలకు కేరఫ్ అడ్రస్ గా మారిందని కాలనీవాసులు ఆరోపించారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తుందని మండిపడ్డారు. దీంతో కాలనీలోని ప్రజలు డెంగ్యూ మలేరియా జ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని లేని ఎడల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని కాలనీవాసులు హెచ్చరించారు. సాయి కాలనీ సమస్యలపై స్పందించిన 15వ డివిజన్ కార్పొరేటర్ కొత్త దుర్గమ్మ గౌడ మాట్లాడుతూ డ్రైనేజీ తాగునీటి సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ 15వ డివిజన్ అనేది చాలా పెద్దది. అలా అన్ని సమస్యలు ఇక్కడే ఉన్నాయి. గుడుపల మున్సిపల్లనే నంబర్ 1 గా చేయాలని తలుచుకుంటున్నా, కానీ ఇది ఒక్క పని కూడా నా నుంచి ఎన్నో మీటింగ్లలో నా వాదన అక్కడ వినిపిస్తున్నా. ప్రతిసారి ఆవేదనతోటే నేను ఇక్కడ ప్రతి కాలనీ కూడా గుమ్మగుమ్మానికి ప్రతి ఇంటికి తిరిగి సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాళ్ళ పాపం వాళ్ళ కూడా ఎన్నో సమస్యలు ఉండే, నేను సమస్య లేదని అంటలేను, కానీ అభివృద్ధి కొంచెం లేట్ గా అవుతుంది. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ పందుల వల్ల విపరీతమైన డిస్టర్బెన్స్, ఈ పందులు డ్రైనేజ్ లేకపోవడంతో దోమలతో ఇప్పుడు రోగాలు కరోనాతో భయపడి ఈ సార్ ఎస్వై నగర్ కాలనీ వాసులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచి కార్పొరేటర్ గారు ఇక్కడ ఉన్నారు. మన మేయర్ అభ్యర్థి వచ్చేసి మేయర్ గారు ఏమో టీఆర్ఎస్ పార్టీ. మేయర్ గారిని అడిగితేనేమో ఫండ్స్ ఇచ్చాము, 2 కోట్లు ఇచ్చాము, 3 కోట్లు ఇచ్చాము లెక్కల వరకు అయితే చెప్తున్నారు. ఇక్కడ కార్పొరేటర్ గారిని గట్టిగా అడుగుతున్నామో ఆయన రూపాయి కూడా రాలేదని వీళ్ళు అంటున్నారు. ఆయన ఇచ్చినారా ఆయన తిన్నారా దేవుడికి తెలుసు, కానీ ఇప్పటివరకు ఒక పని కూడా ఇక్కడ ఏవీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా పార్షల్గా ఆయనకు అనుకూలంగా ఉన్న వారికే కాలనీ వాళ్ళకే ఒక డ్రైనేజ్ సిస్టమ్ అయింది. కానీ మిగతా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఒక్కసారి కార్పొరేటర్ ఎన్నుకున్న తర్వాత ఆయన 15 డివిజన్ మొత్తాన్ని కార్పొరేటర్ అంతేగాని ఇది సగం పార్టీ వచ్చేసి కాంగ్రెస్, సగం టీఆర్ఎస్, సగం బీజేపీ అని విడదీయడం కరెక్ట్ కాదు. కూడా మైనారిటీ ప్రెసిడెంట్ని ఇక్కడ మేము మొట్టమొదటి 2006లో వచ్చినాము. నేను దాదాపు 15 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నాము. ఎప్పుడు మన బోడుపల్లి మిత్రులు వాళ్ళే తెలవడం జరుగుతుంది. ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కానివ్వండి, ఇప్పుడు నూతనంగా ఏర్పడ్డ జిల్లాల తర్వాత మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి ఏదైతే అయిందో దాని తర్వాత ఇక్కడ కార్పొరేటర్లు ఎవరైతే నూతనంగా ఎన్నుకోబడ్డారో మొట్టమొదటి కార్పొరేటర్ కాంగ్రెస్ నుంచి గెలవడం జరిగింది.